అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. ఈ మధ్యన టీవీ డిబేట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని, అంటే 2014 నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు ఈయన మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి స్వయం ప్రకటిత మేధావులు అన్నమాట. అంటే ఆయన్ని మేధావని చెప్పి ఎవరు అనరు, ఆయనకి వాళ్ళకి వాళ్ళే మేధావులుగా గుర్తింపు తెచ్చుకుని వాళ్ళకి వాళ్ళే విశ్లేషకులుగా మారి, అండ్ మాకు పార్టీలకి సంబంధం లేదని మాట్లాడుతూనే ఒక పార్టీని, కొన్ని పార్టీలను వాళ్ళు భుజాన వేసుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి మీద విషం చెమ్మడమే ప్రధాన కర్తవ్యంగా ఈ రోజున కొన్ని వార్తా ఛానల్స్లో ఈ రోజున డిబేట్లు చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారన్నమాట. నిజంగా ఈ అంటే వీళ్ళకి వీళ్ళకున్న ప్రధాన ఎజెండా, అంటే ఈ ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో తెలనివ్వకూడదు, ఒకవేళ అదే మంచి పని చేసినా దాన్ని చెడుగానే వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వీరు చేస్తూ ఉంటారన్నమాట. అంటే 2014 నుంచి ఈయన ఏం ఎందుకు గత ప్రభుత్వం మీద పోరాడలేదని అంటే, ఒకసారి రాజధాని భూముల విషయంలో మొదటి ప్రజల్ని తరపున పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? అంటే ఈ మరి ఈ స్వయం ప్రకటన మేధావులు వాళ్ళు ఎన్ని కనపడలేదా? ఉద్దానం లాంటి విషయంలో ఆ సమస్యని ప్రపంచానికి తెలియజేసి హార్వర్డ్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి ఆ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? పోలవరంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రస్తావన చేసిన ఆయన కాదా? మన రాజధాని సమీపంలో ఉన్న సుమారు అంటే ఇసుక అక్రమం జరుగుతుంది అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్కి కేసు వేసి 100 కోట్లు జరిమానా వేయించింది మన జనసేన పార్టీ నాయకులు బొలిసిరి సత్యనారాయణ, అవునా కాదా? ఇలా అంటే మన ఏదైతే కాకినాడ సంబంధించిన హోప్ ఐలాండ్ ఏదైతే ఆక్రమణకు గురవుతుంది అని చెప్పి ప్రస్తావించి ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? అంటే ఏదైతే రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా మన దేశాలు దాటిపోతుంది, దీన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోరాటం చేసింది అయినా కాదా? అంటే వీళ్ళకి అంటే సమస్యలు ఎక్కడైనా సరే ప్రతి విషయంలోనూ, రాజధాని భూముల విషయంలో కానీ, వైజాగ్ ఎక్కడైతే వంతాడ మైనింగ్ విషయంలో అక్కడికి అదే స్పాట్కి వెళ్తే అక్కడ వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపింది అప్పటి ప్రభుత్వం కాదా? కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వం వంతాడ మైనింగ్ ఆపగలిగిందా? అంటే ఈ స్వయం ప్రకటన మేధావులు అంటే వాళ్ళ కళ్ళకి కమ్మేసిన పార్టీ ముసుగు కమ్మేసి, అంటే పార్టీ పొరలు కమ్మేసి, అంటే ఏ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏ మంచిని కూడా చూడలేక ఈరోజున కేవలం అంటే ఏమీ లేక, అంటే ఆయనకి మీద అవినీతి ఆరోపణలు లేక, ఏవి ఆరోపణలు లేక, కేవలం ఇంకా దిగజారిపోయి కేవలం కుటుంబం ఇదే విధమైన విమర్శలు చేస్తూ వాళ్ళ స్థాయికి దిగజార్చుకుంటా ఉన్నారు. దీనికి ఏంటంటే దీనిని ఎగబడి అంటే విశృంఖలంగా ఎగబడి కేవలం ఇదే ప్రొజెక్ట్ చేస్తూ ఆయన చేసిన మంచిని చెప్పకుండా దాచిపెట్టి ఈ టీవీ ఛానల్ ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతి అవుతుందన్నమాట. ఎందుకంటే ఎంత అంటే బడుగులు ఎంత అన్యాయం గురవుతుంటే ఎక్కడ అన్యాయం గురవునా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఉద్దండరాయన పాలకు సంబంధించిన దళిత భూములు అంటే మామూలు అంటే మిగతా వారికి ఒకలాంటి రేటు, ఇప్పుడున్న వ్యక్తులు ఒకలాంటి రేటు ఇస్తా ఉన్నారు, దళితులకు సపరేట్ రేటు తగ్గిస్తున్నామని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉగాది జరుపుకుని వాళ్ళకి అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? అంటే వీళ్ళకి ఏంటంటే కేవలం ఒక మూడో ప్రత్యామ్నాయం ఎదుగుదా ఉంది, ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ తెలుస్తూ ఉంది, అప్రమత్తం అవుతూ ఉన్నారు, ఇవి తెలియకుండా ఉండాలంటే అంటే ప్రజల్ని కేవలం మనుషులుగా కాకుండా ఓట్ బ్యాంక్గా చూసి ప్రజల్ని ఎప్పుడు వాళ్ళకి కేవలం అంటే ఒక ఓట్లు వేసి ఓటు బ్యాంక్ అని చూస్తూ వాళ్ళకి బానిసలుగా చూడాలని చూస్తున్న విశృంఖలంగా ఉన్న ఈ పార్టీలని కేవలం అంటే వీళ్ళు ఎదురుస్తున్నాడు, వీళ్ళకి ప్రజలకి మనకి అవేర్నెస్ వస్తుంది అని చెప్పి ఏదైతే ఒక విషం చెమ్మాలి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చెమ్మాలని ఈ స్వయం ప్రకటిత మేధావులు. వీళ్ళ మేధస్సు మొత్తం ప్రజలకు, అంటే ప్రజలకు అన్యాయం జరిగితే మాట్లాడరు, ప్రజలకు ద్రోహం జరిగితే మాట్లాడరు, ప్రజలకి మనకి ఏదైనా కష్టాలు ఉంటే మాట్లాడరు, ఈ పోర్టుగాళ్ళు ఎవరు రారనమాట. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే మాత్రం ఒకటి తర్వాత అగేసుకుంటూ అసలు ఒంటి మీద ఉన్న దుస్తులు మనకు సరిగ్గా ఉన్నాయో లేదో చూడకుండా కూడా వస్తారన్నమాట. దయచేసి ఈ స్వయం ప్రకటిత మీద ముసుగేసిన మొండమోపుల్లారా, ఒక్కసారి మీరు చేసిన మంచి ఏంటో, ఒకసారి రాష్ట్రం చేసిన మంచి ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఏం చెడు చేశారు, ఆయన దోచుకున్నాడా అని దాచుకున్నాడా, అవినీతి చేశాడా, కోర్టు స్కామ్లు చేశాడా, ఏమైనా మర్డర్లు చేశాడా, అంటే మర్డర్లు చేశాడా, ప్రజల బ్యాంకులు దొంగతనాలు చేశాడా, బ్యాంకులు లుట్టి చేశాడా, ఇవి
సమాజానికి సమాజానికి హేయమైన చర్యలు ఇవి అవి కాదు. ఎప్పుడు మీరు ఇంకా కుటుంబం కుటుంబం దగ్గర ఆగిపోయాడు, ఆయన ఏ కుటుంబానికి బాధ వస్తా, ఆయన ఆయన గడపే గుర్తొస్తూ ఉంది. మీరు ఇంటి దగ్గర ఆగిపోయారేమో, ఏ ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇల్లే ఈ రోజున అందరికీ ఆశ్రయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.